హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది బ్రో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు, అలాగే నోట్స్ రాయాలి, రివిజన్ చెయ్యాలంటే టైం అస్సలు సరిపోవడం లేదు, ఏం చెయ్యాలి బ్రో అంటున్నారు. ఫ్రెండ్స్, మనందరికీ ఉండేది 24 గంటల సమయమే. అయితే కొంతమంది చాలా తక్కువ సమయం చదివి టాపర్ అవుతున్నారు, మరికొంతమంది గంటలు గంటలు చదివినా టాపర్ అవ్వలేకపోతున్నారు. అయితే ఇవాల్టి వీడియోలో షార్ట్ టైంలో ఎలా చదవాలి, హాలిడేస్లో ఇచ్చిన హోంవర్క్ ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలో చెబుతాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ మాకు సపోర్ట్గా ఒక లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నంబర్ 1, డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ఇయర్లో ఎలాగైనా టాప్ స్కోర్ చేయాలని బుక్స్ ఓపెన్ చేసి కూర్చుంటాడు. కానీ మన మైండ్ ఎలా ఉంటుందంటే, అప్పుడే కాలేజీలో జరిగిన విషయాలు, గ్రౌండ్లో జరిగిన గొడవ గురించి, నిన్న వెళ్ళిన సినిమా గురించి, రేపు జరగబోయే ఫెస్టివల్ గురించి ఆలోచిస్తుంది. అలా ఊహల్లోకి వెళ్ళిపోతాం. ఇక మన మైండ్ బుక్స్ మీద ఫోకస్ చేయలేకపోతుంది. మన మైండ్ మనల్ని చదవకుండా చేయడానికి 100 రీజన్స్ చెబుతుంది. కానీ మనం చదువుకోవడానికి ఒకే ఒక్క రీజన్ చెబితే చాలు, అదేంటంటే నేను చదువుకోవాలి, ఈ సంవత్సరం టాపర్ అవ్వకపోయినా కనీసం 80% అయినా స్కోర్ చెయ్యాలి అని. మన మైండ్ ఎక్స్క్యూజ్ చేసే ఎన్ని కారణాలు చెప్పినా అది మనం వినకూడదు. ఇఫ్ యు వాంట్ ఎక్స్క్యూజెస్, ఫర్గెట్ అబౌట్ సక్సెస్. ఇఫ్ యు వాంట్ ఏ సక్సెస్, డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. అంటే మనం సక్సెస్ కావాలంటే ఎక్స్క్యూజ్ కోసం చెప్పే విషయాలన్నీ స్కిప్ చేయాలి. ఎక్స్క్యూజెస్ అన్నీ కూడా డైలీ ఉంటూనే ఉంటాయి, వాటిని సీరియస్గా తీసుకోకూడదు. టాపర్ స్టూడెంట్కి యావరేజ్ స్టూడెంట్కి తేడా ఏంటంటే, టాపర్ స్టూడెంట్స్ ఒక ప్లానింగ్ ప్రకారం చదువుతారు, యావరేజ్ స్టూడెంట్కి ఎలాంటి ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ మీ ఎనర్జీని టైంని సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎటువంటి ప్లానింగ్ లేదు, జస్ట్ చదవాలని బుక్స్ ఓపెన్ చేసి ఒక 2-3 పేజెస్ చదివారు. సడన్గా మీ ఫ్రెండ్ కాల్ చేశాడు, మీ దగ్గర ఎలాంటి ప్లానింగ్ లేదు కాబట్టి బుక్స్ పక్కన పెట్టేసి మీ ఫ్రెండ్తో కలిసి సొల్లు కబుర్లు వేస్తారు. అలా 1 అవర్ 2 అవర్ కూడా అవ్వచ్చు. అదే కనుక మీ దగ్గర ప్లానింగ్ ఉంటే మీ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసి, నేను ఒక 30 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాన్రా అని చెప్పి చదవడం మీద ఫోకస్ చేస్తారు. 1 అవర్ ఆఫ్ ప్లానింగ్ కెన్ సేవ్ యూ 10 అవర్స్ ఆఫ్ డూయింగ్. 1 గంట ప్లానింగ్ అది 10 గంటల సమయాన్ని సేవ్ చేస్తుంది. సో మీరు అప్పుడో 10 మినిట్స్ ఇప్పుడో 10 మినిట్స్ రాయడం చదవడం చెయ్యకండి. కంటిన్యూస్గా ఒక 25 మినిట్స్ లేదా 45 మినిట్స్ చదవండి. ఆ సమయంలో ఏదైనా ఒక సబ్జెక్టు కంప్లీట్గా రాయగలరు లేదా చదవగలరు. నంబర్ 2, అవాయిడ్ మొబైల్. సమయం వృధా అవ్వడానికి మనకు ఎంతో ఇష్టమైన మన మొబైల్, దీనివల్లే చాలామంది సమయం వృధా చేసుకుని ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వారికి తెలియకుండానే మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, అర్ధరాత్రి వరకు మొబైల్ యూజ్ చేస్తున్నారు. మీకు తెలుసో లేదో, మీ మొబైల్ మీ స్టడీస్ని, డైలీ యాక్టివిటీ లెవెల్ని, వర్క్ ప్రొడక్టివిటీని డిస్టర్బ్ చేస్తుంది. కొన్ని సర్వేస్ చెబుతున్నాయి, ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల చాలామందిలో డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువ వస్తుందంట, అండ్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మొబైల్ని చెక్ చేయడానికి కానీ, ఇన్స్టాగ్రామ్ని చూడడానికి కానీ, యూట్యూబ్ షార్ట్స్ చూడడానికి కానీ, వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయడం కానీ చేస్తున్నారంట. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొబైల్ని బాగా యూజ్ చేయడం ద్వారా మీ బాడీ పోస్చర్ కూడా చేంజ్ అవుతుంది. సో మొబైల్ అడిక్షన్ వల్ల ప్రెజెంట్ ఆఫ్ మైండ్ అండ్ బ్రెయిన్ పవర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మొబైల్ వల్ల స్లీపింగ్ క్వాలిటీ, లైక్ ఓవరాల్ లైఫ్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. సాధారణంగా మొబైల్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారని సర్వే చేస్తే అది స్టూడెంట్స్ అని ప్రూవ్ అయింది. ఒక్కసారి మొబైల్ని స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే అది 1 అవర్ 2 అవర్ కూడా అవుతుంది. సో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 30 మినిట్స్ మొబైల్ యూజ్ చేయండి. ఇలాంటి ఒక రూల్ పెట్టుకొని ఈ దసరా హాలిడేస్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. నేను మొబైల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీ సమయం వృధా అవ్వకూడదు అని. దానివల్లే చాలా మందికి సమయం సరిపోవడం లేదు. నంబర్ 3, లాక్ ఆఫ్ టార్గెట్. నాకు తెలిసి 99% స్టూడెంట్స్ పాస్ అయితే చాలనుకునే వాళ్ళే.
నాకీ విషయాలు తెలియకముందు నేను కూడా ఇలానే అనుకునేవాడిని. కానీ వీటిని తెలుసుకున్నాక అలా అనుకోవట్లేదు. అసలు విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మన టార్గెట్ 35 మార్క్స్ కుంటుందో అప్పుడు మన బ్రెయిన్ జస్ట్ 35 మార్క్స్ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతుంది, అంతే కష్టపడుతుంది. ఎగ్జామ్ సెంటర్లో మనకుండే టెన్షన్ వల్ల ఆ 35 మార్క్స్ కోసం ప్రిపేర్ అయిన ఆన్సర్స్ అస్సలు గుర్తుకు రావు, అండ్ నేర్చుకున్న ఆన్సర్స్ వస్తాయో లేదో తెలియదు. దీనివల్ల 20 మార్క్స్ రావడం కూడా కష్టమవుతుంది, ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువంటాయి. సో 100 మార్క్స్ కి టార్గెట్ సెట్ చేసుకోవాలి. మన బ్రెయిన్ ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడుతుంది, అప్పుడు 80 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక పనిలో ఫెయిల్ అవ్వడం నేరం కాదు, చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరం. లక్ష్యం పెద్దదైతే ప్రయత్నం కూడా అత్యంత అధికంగా ఉంటుంది. సో టార్గెట్ పెద్దగా సెట్ చేసుకుంటే ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. 4, వై ఫెయిల్యూర్? నీటిలో పడవ మునగాలంటే 100 బొక్కలు అవసరం లేదు, 1 బొక్క చాలు. అలాగే ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వాలంటే అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవ్వాల్సిన పని లేదు, 1 సబ్జెక్టులో ఫెయిల్ అయినా అతను ఫెయిల్ అయినట్లే. ఇప్పుడు మీకు సురేష్ అనే నా ఫ్రెండ్ రియల్ స్టోరీ గురించి చెప్తాను, చూడండి మీకే అర్థమవుతుంది. సురేష్ వాళ్ళ స్కూల్లో బాగా చదివేవాడు, అన్ని సబ్జెక్ట్స్ బాగా చదివేవాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా టక్కున సమాధానం చెప్పేవాడు. అయితే మ్యాథ్స్ సబ్జెక్టులో మాత్రం చాలా వీక్, ఆ సబ్జెక్ట్ అంటేనే వాడికి ఇష్టం ఉండదు. అందువల్ల ఆ సబ్జెక్టుని పక్కన పెట్టి మిగతా సబ్జెక్ట్స్ ని చాలా కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా చదివేవాడు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక చూస్తే తెలుగులో 90, ఇంగ్లీష్లో 85, సైన్స్లో 90, సోషల్లో 100 కి 100, ఇలా అన్ని సబ్జెక్ట్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి. కానీ మ్యాథ్స్ లో పాస్ కూడా అవ్వలేదు, ఎందుకంటే అతను ఆ సబ్జెక్ట్ ఓపెన్ కూడా చేయలేదు. రాత్రి పగలు కష్టపడి చదివినా అతను ఫెయిల్ అయ్యాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడ్డారు. సో మీరొక సబ్జెక్టు టఫ్ గా ఉందని చదవడం మానేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇష్టం లేని సబ్జెక్టును కూడా ఇష్టంగా చేసుకుని చదవాలి. మన ఇష్ట అయిష్టాలు మన డెవలప్మెంట్ కి అడ్డంకి కాకూడదు, అలా అడ్డంకి ఉన్న దేన్నైనా నేర్చుకోవాలి. ఇష్టమైన పని ఎవరైనా చేయగలరు, ఇష్టం లేని పనిని కూడా చేసిన వారే సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి మీకే సబ్జెక్టు కష్టంగా ఉందో దాంట్లోనే మీరు ఎక్కువ సమయం కష్టపడాలి, అప్పుడే ఆ సబ్జెక్టులో మంచి స్కోర్ చేయగలరు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చెప్పినట్టు మీరు కష్టపడితే మీ రిజల్ట్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. ఈ దసరా హాలిడేస్ ని వేస్ట్ చేసుకోకుండా మీ స్టడీస్ కి యూజ్ చేసుకోండి, చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో స్టడీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.